మాత్రే నమః. నగలు ఆభరణాల విషయంలో ఆడవాళ్ళకి ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. ప్రతి స్త్రీకి ఆభరణాలు ధరించాలనే కోరిక ఉంటుంది. భూషణం అంటే బంగారు ఆభరణాలు ధరించడం అనేది సాధారణంగా మనం 100%లో చూసుకుంటే 90% ఆడవాళ్ళకి ఆ కోరిక, ఆ ఇచ్ఛ అనేది బాగా ఉంటుంది. సో కొంతమంది మగవాళ్ళు కూడా బంగారు ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు, కొంతమంది వజ్రం ధరించడానికి ఇష్టపడతారు, అంటే డైమండ్ జ్యువెలరీ ధరించడానికి ఇష్టపడతారు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు. సో కొంతమంది అనుకున్న బంగారం అనుకున్నట్టు సమకూర్చుకుంటారు, కొంతమంది సమకూర్చుకోలేకపోతారు, కొంతమంది సమకూర్చుకున్నా అది నిలబడక, అంటే ఎప్పుడన్నా దొంగతనం జరగడము, లేకపోతే వీళ్ళు కొనుక్కున్న బంగారము ఆరోగ్య కారణాల రీత్యా అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో పెళ్లి రీచ్ అవ్వచ్చు, ఇంకో కారణాల రీచ్ అవ్వచ్చు, అది అమ్మడానికి కానివ్వండి, తాకట్టుకి కానివ్వండి, పోయే అవకాశాలు, ఇలాంటి ఇబ్బందులతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా మనము 27 నక్షత్రాల్లో ఏ ఏ నక్షత్రాల్లో జన్మించిన వారు ఏ ఏ పరిహారాలు చేస్తే, ఇది ఆడ మగ ఇద్దరూ చేయవచ్చు, కానీ ప్రత్యేకించి ఈ పరిహారాలు ఆడవారికి ఇంకా ఎక్కువ, ఎందుకంటే బంగారు ఆభరణం మోజ అనేది మగవారితో కంపేర్ చేస్తే, మనం పోలిస్తే కనుక ఆడవారికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఆడవారికి ఈ రెమెడీస్ అనేవి చక్కగా ఉపకరిస్తాయి. మగ ఆడ ఇద్దరు అంటే లింగ భేదం లేకుండా ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఒక అంటే దీని మెయిన్ మోటో ఏంటంటే ఈ రెమెడీస్ చేయడం వల్ల మీకు డబ్బులు వస్తాయి. సో ఆ డబ్బులు వస్తే ఆడవాళ్ళు అయితే బంగారం చేయించుకుంటారు, మగవాళ్ళు అయితే ఇంకో చోట ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో ఆడ మగ ఇద్దరు భేదం లేకుండా ఈ పరిహారం చేయవచ్చు. సో దీంట్లో భాగంగా మనం 27 నక్షత్రాలకి ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి, ఏ పరిహారాలు చేయాలన్న విషయాలు మనం ఒకసారి చూద్దాం. ఆశ్లేష నక్షత్రం వారు ఏ పరిహారం చేయడం వల్ల భూషణ ప్రాప్తి, ఆభరణ బంగారు ఆభరణాలు ధరించే ప్రాప్తి కలుగుతుందో మనం ఒక్కసారి పరిశీలిద్దాం. సో ఆశ్లేష నక్షత్రం వారు ప్రతి నెల వచ్చే ఉత్తర ఫలుగుని నక్షత్రం రోజు లేదా ప్రతి నెల వచ్చే కృతిక నక్షత్రం రోజు, ఈ రెండు నక్షత్రాల్లో మీకు ఏ నక్షత్రంలో కుదిరితే ఆ నక్షత్రం ఉన్న రోజు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి మీరు కూడా శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో ఎర్రటి పూలమాల సమర్పించాలి. మరియు ఈ పరిహారంతో పాటు మీరు ప్రతి ఆ రోజు సూర్య నమస్కారం చేయాలి, సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యం ఇవ్వాలి, గోధుమ రవ్వతో కానివ్వండి, అన్నంతో కానివ్వండి చేసిన పరమాన్నం సూర్యనారాయణ మూర్తికి నైవేద్యం పెట్టి అది మీరు మాత్రమే స్వీకరించాలి. ఈ రెమెడీ ఎవరైతే చేస్తున్నారో వారు మాత్రమే స్వీకరించాలి. గోధుమ రవ్వ, ఆవు పాలు, కొంచెం పంచదార, అంటే గోధుమ రవ్వ ఆవు పాలలో ఉడికించి కొంచెం పంచదార వేసి ఉడికిన తర్వాత కొంచెం శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యం పెట్టి అది సూర్యనారాయణ మూర్తికి కూడా ఒకసారి చూపించి అది మీరు స్వీకరించడం వల్ల మీకు ఆభరణ ప్రాప్తి అనే కాదు, మీ నక్షత్ర రీత్యా మీకున్న దోషాలు పోయి మీ అంటే కొన్ని సర్పదోషాలు, సర్పపీడలు వీటి నుంచి బయటపడి చక్కగా మంచి అనుకూలతలు అనేవి మీరు కైవసం చేసుకోవడానికి చక్కటి అవకాశాలు సిద్ధిస్తాయి. సో ఈ పరిహారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు చూస్తారు. మినిమం 41 చేయాలంటే 41 చేయాలి, నెలల ఒక్కరోజు వస్తుంది ఈ నక్షత్రం. సో 41 చేయాలి, మీకు ఫలితాలు అనేవి 6 కంప్లీట్ అయిన తర్వాత, అంటే 6 కంప్లీట్ అయిన తర్వాత నుంచి మీరు చూడడం అనేది జరుగుతుంది. శుభం. నమో భగవతే వాసుదేవాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.